అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కట్టి రోల్స్ ఫ్రాంకీస్ ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి కదా అయితే మన రోడ్ సైడ్ బండి మీద దొరికే ఈ స్ట్రీట్ స్టైల్ రోల్స్ ఎంత టేస్టీగా ఉంటాయో అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ టేస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది సో ఇవాళ నేను అలాంటి ఒక స్ట్రీట్ స్టైల్ చికెన్ కట్టి రోల్ మీతో షేర్ చేయబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం चिकन कट्टी रोल कोसम नेनु पाव किलो बोनलेस चिकन नी तीसुकुंटुन्नानु चिकन नी मैरिनेट चेयडं कोसम इंदुलो अर चक्क निम्मरसं पिंडाली अलागे ओक टीस्पून उप्पु वेसी बागा कलपाली मिक्स चेसिन तर्वाता इंदुलो पाव टीस्पून पसुपु ओक टीस्पून कारं अर टीस्पून गरम मसाला पोडी अर टीस्पून अल्लं वेल्लुल्लि पेस्ट रेंडु टीस्पून्ल पेरुगु तरिगिन पुदीना आकुलु తరిగిన కొత్తిమీర కూడా వేసి అంత బాగా కలపాలి ఈ చికెన్ ని కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట సేపు వరకు మారినేట్ చేస్తే చికెన్ సాఫ్ట్ గా అవుతుంది 1 గంట సేపు తర్వాత నేను మారినేట్ చేసిన చికెన్ ని ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో కొన్ని నీళ్లు మాత్రమే పోయాలి ఇందులో కుక్కర్ కి మూత పెట్టి చికెన్ ని ఉడికించాలి ఒక సాస్ పాన్ లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను ఇందులో పొడవగా తరిగిన 1 ఉల్లిపాయ పొడవగా తరిగిన 1/2 క్యాప్సికం ముక్క పొడవగా కట్ చేసిన 1 టొమాటోని వేసి బాగా కలిపి వేయించాలి ఇప్పుడు ఇందులో ఉడికించిన చికెన్ తో పాటు చికెన్ స్టాక్ ని కూడా వేస్తున్నాను ఈ నీళ్ళని పోసి చికెన్ డ్రైగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేయాలి చూస్తున్నారు కదా చికెన్ బాగా డ్రైగా అయ్యింది సో కట్టి రోల్ కి చికెన్ ఫిల్లింగ్ తయారైనట్టే ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు నెక్స్ట్ నేను చికెన్ రోల్ తయారు చేయడానికి ఒక చిన్న బౌల్ లో ఒక గుడ్డుని పగలగొట్టి వేసి అందులో ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు మిరియాల పొడిని వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి గిలకొట్టాలి ఇప్పుడు ఒక సాస్ పాన్ లో 1 టీస్పూన్ అంత నూనె వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి ఇందులో గుడ్డు మిశ్రమాన్ని వేసి ఆమ్లెట్ లా తయారు చేయాలి దీని మీద తయారు చేసిన చపాతీని పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఈ ఆమ్లెట్ చపాతీని ఇంకొక వైపు తిప్పి కుక్ చేయాలి ఆ తర్వాత ఆమ్లెట్ చపాతీని ఒక ప్లేట్ లోకి తీసుకుని మధ్యలో చికెన్ ఫిల్లింగ్ ని పెట్టాలి దీనిపైన కొద్దిగా పుదీనా చట్నీ కూడా వేస్తున్నాను ఈ ఎగ్ రోల్ ని రాప్ చేసి ఒక సిల్వర్ ఫాయిల్ లో ఇలా సగానికి పెట్టి సెక్యూర్ చేయాలి అంతే చికెన్ కట్టి రోల్ తయారైనట్టే దీన్ని ఉన్నపలంగానే వెంటనే సర్వ్ చేసుకుని తినొచ్చు చూసారు కదా ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ కట్టి రోల్స్ అసలు ఎంత ఈజీగా అయిపోయాయో ఇది చేసిన వెంటనే మీరు వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది కావాలంటే కొంచెం కెచప్ తో మీరు సర్వ్ చేయొచ్చు సో తప్పకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్ గా మీరు ట్రై చేయాలనుకుంటే ఇవి ట్రై చేసి చూడండి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి